చలో వీడియో అయితే అప్లోడ్ అవుతుంది లెట్స్ రోల్ ద ఇంట్రో హై పీపుల్ మస్తే వాట్సాప్ ఇతరులందరూ నేను మాత్రం కిరాకున్నా బై ది వే దిస్ ఇస్ అండర్ కోర్స్లా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ హే గైస్ వెల్కమ్ టు డే 2 నో నో యాక్చువల్లీ డే 2 కాదు ఇది డే 3 ఇంత ముందు చూపించిన ఫుటేజ్ మొత్తం డే 2 రోజు తీసింది డే 1 రోజు మేము షూట్ అయితే చేయలేకపోయినా బ్లాగ్ అయితే నేను యాక్చువల్లీ సో ఈరోజు డే 3 అనమాట ఇప్పుడు టైం వచ్చేసి మీరు చూసుకోవచ్చు 5 అయితే అవుతుంది ఇప్పుడు అండ్ యాక్చువల్లీ మేము నిన్న నైటే ప్లాన్ చేసినాము టీం అందరం కలిసి గైస్ యాక్చువల్లీ నాకు ఈ మూమెంట్ ఎట్లా తీసుకో అర్థమైతే లేదు థంబ్నైల్ టైటిల్ మీ అందరు చూసిన వాళ్ళందరికీ అర్థమైపోయి ఉండొచ్చు స్టోరీ ఏదనేది కాపీరైట్ వచ్చిందనమాట మేము ఏదైతే ప్రోమో రిలీజ్ చేసినామో దానిపైన సో ఇప్పుడు నా మూమెంట్ ఏంటంటే ఇప్పుడు నా ఫీలింగ్స్ ఏంటంటే కోపం వస్తుంది ఒకరికి చిన్న కోపం ఉంది డిప్రెషన్లో ఉన్నా మస్తు ఏదో పోయిన బాధ అనిపిస్తుంది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సీక్వెన్స్ అసలు ఏమైంది స్టోరీ అంతా నరేట్ చేయడానికి ట్రై చేస్తాను మీకు అందరికీ అసలు ఏమైంది స్టోరీ అనేది చెప్పడానికి ట్రై చేస్తాను వినండి సో ఈరోజు సాటర్డే పొద్దున్న మమ్మీ ఏమన్నది గుడికి పోయేసా అంటే సరే గుడికి పోయేసి వచ్చిన పోయించిన తర్వాత టిఫిన్ చేసిన దాని తర్వాత మళ్ళీ ప్రోమో ఎవరిదైనా కొత్తగా ఇట్లాంటివి మనం లాంచ్ చేస్తే మనం యూట్యూబ్లో కంటెంట్ పెడితే ఖచ్చితంగా చూసుకుంటాం ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఎట్లా వస్తుంది రెస్పాన్స్ అని చెప్పేసి సో ఈరోజు పెట్టి 2 డేస్ అయిపోతుంది ఈరోజు వ్యూస్ ఎంతున్నాయని చెప్పేసి యూట్యూబ్లో చూసేసరికి సడన్గా కంటెంట్ వాజ్ రిమూవ్డ్ బై యూట్యూబ్ ఫ్రమ్ కాపీరైట్ అని చెప్పేసి వచ్చింది ఆ సెకండ్ మైండ్ బ్లాక్ అయిపోయింది ఒకటేసారి నేను నవీన్ మా బ్రదర్ ఇద్దరం ఉన్నాం కదా సో ఇద్దరం కలిసి ఒక అర్ధగంట పిక్చర్ అయిపోయినాం ఇక సిస్టమ్ పైన ఎంబడే సిస్టమ్ పైన లాగిన్ చేసి సో ఆ ఛానల్ నుంచి అంటారు మేము లాగిన్ అయ్యి అన్ని చూసినాం అనమాట అసలు ఏంది కథ ఎందుకు వచ్చింది స్ట్రైక్ అనేది తెలుసుకోవడం ట్రై చేసినాము మాకేం అర్థం కాలేదు ఇది అసలు ఇంకోటి ఏంటంటే స్పెషల్గా ఇంత టెన్షన్ అవడానికి ఏంటంటే ఇంతవరకు నాకు ఛానల్స్ మాకు భజరంగ ఇంటర్స్ ఉంది ఛానల్ ఉందని చెప్పేసి మీ అందరికి తెలుసు దాంట్లో 70K ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు దగ్గర 70K దగ్గర ఉన్నారు సారీ సో అంత పెద్ద ఉన్న ఛానల్లో అంత నాకు కాపీరైట్స్ వచ్చే ఎట్లా తెలుసు కాపీరైట్స్ వస్తే ఏం ప్రికాషన్స్ తీసుకోవాలని తెలుసు దానికి ఎట్లా రెస్పాన్స్ ఇవ్వాలని అన్నీ తెలుసు కాకపోతే వీళ్ళు ఏంటంటే నాకు డైరెక్ట్ వీడియో డిలీట్ అయిపోయింది నాకు అది కొంచెం ఇంకొంచెం ఏమంటారు భయంగా అసలు ఏం అర్థం కాలేదు ఇది మూమెంట్ డిలీట్ అయిపోవడం ఏంటి ఏదైనా స్ట్రైక్ వస్తే 7 డేస్ వరకు వస్తుండే కానీ ఇది మాత్రం డైరెక్ట్ డిలీట్ అయిపోయింది సో నేను మా బ్రదర్ చాలా కష్టపడ్డాం మీకు ఎంబడే యూట్యూబ్లో వెళ్ళి దానికి ఆయనకి రిటర్న్ అంటారు ఆయనకు అగేన్స్ట్గా మనము స్ట్రైక్కి రివర్స్ కౌంటర్ అయితే వేసాం అనమాట ఆ పర్సన్ ఒక ఎక్స్ పర్సన్ నేమ్ అయితే వచ్చింది అది నేను ఆయన పేరు చేయాలనుకోలేదు సో ఆ పర్సన్ నేమ్ తీసుకొని కౌంటర్ చేసిన తర్వాత నేను మా టీమ్కి కాంటాక్ట్ చేసిన చేసి అనైతే మన సాంగ్కి ఇట్లా కాపీరైట్ వచ్చింది అని చెప్పేసి అంటే అవును తెలుసా అని చెప్పేసి అన్నారు అదే ఇట్లా ఎక్స్ పర్సన్ నేమ్ వచ్చింది తెలుసా అని చెప్పేసి అడిగితే అవును మనవలే అని చెప్పేసి అని అంటే నాకు కొంచెం మైండ్ బ్లాక్ అయిపోయింది ఇదేంటి తెలిసి కూడా అయిపోలేదు అని చెప్పేసి అనిపించింది సో అది యాక్చువల్లీ ఏంటంటే ఒక చిన్న ఇష్యూ అయిందంట యాక్చువల్లీ ఆ సాంగ్ 3 ఇయర్స్ ముందే పాడారంట దాని మీద ఏదో కేసు అయిందంట సంథింగ్ ఏదో ఎవరు చనిపోయారంట ఏదో సంథింగ్ అంటే నాకు ఏం చక్కగా క్లారిటీ ఏం తెలియదు సో నాకేదో ఒకటే అర్థమైంది ఏంటంటే ఈ సాంగ్ ఆల్రెడీ ఇంతకుముందు ఎవరు యూజ్ చేసిరు లేకపోతే వాళ్ళకి ఇష్టం లేదు అప్లోడ్ చేయడానికి ఇది పబ్లిక్లో రావడం వాళ్ళకి ఇష్టం లేదు అంటే వీడియో అయితే స్ట్రైక్ చేసిన వాళ్ళు మొత్తానికి క్యాన్సిలైజ్ అయిపోయింది ప్రోమోనే స్ట్రైక్ చేసి మొత్తం వీడియో డిలీట్ చేయించారంటే ఖచ్చితంగా సాంగ్ ఫుల్ సాంగ్ రిలీజ్ అయితే ఖచ్చితంగా 100% కాపీరైట్ స్ట్రైక్ మళ్ళీ వస్తుంది సో కంటెంట్ అయితే రిమూవ్ అయిపోతుంది ఇక యాక్చువల్లీ మీకు బ్లాగ్ చూపించుకోవడానికి అంటూ ఇక్కడ చూడండి ఒక ఇప్పుడు ఇంతగా కంటెంట్ ఉంది ఇక్కడ చూపించడానికి దగ్గర 10 మినిట్స్ కంటెంట్ ఉంది మొత్తం ఇక్కడ చూపించడానికి కానీ అదంతా పెట్టి లాభం లేదు ఎందుకంటే ఒక వీడియోని అవుట్పుట్ అనేది మీ దగ్గర రానప్పుడు ఇంకా బిహైండ్ ద సీన్స్ ఎందుకు చూపించడం అని చెప్పేసి నేను అనుకుంటున్నా సో ఇక్కడ వరకు నేను దీని నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే ఇది మేము స్టార్టింగ్ అంటే టీం నుంచి నేను మూవ్ అయ్యేటప్పుడే ఫస్ట్ ఇదంతా స్టార్ట్ చేసే ముందే నేను కనుక్కున్నా టీం నుంచి అంటే ఫస్ట్ నేను అడిగిన సాంగ్ ఎవరిది ఎవరైనా పాడిరా అని చెప్పేసి అన్ని కనుక్కుంటే మనదే సాంగ్ అని చెప్పేసి మా టీం అన్నారు అనమాట మనదే సాంగ్ మనమే పాడిపించాం మనమే చేసాం అని చెప్పేసి అన్నారు సో నేను మనదే అన్నట్టు అనుకున్నా ఆ స్ట్రైక్ చేసేటప్పుడు కూడా నాకు ఆలోచన ఏమైనా ఉంది అంటే కంటెంట్ తీసింది నేను షూటింగ్ సాంగ్ మనదే అటెంట్ వచ్చింది అంటే ఒక పర్సన్ డైరెక్ట్గా అటెంట్లో వీడియో డిలీట్ చేయగలుగుతాడు అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి నేను కొంచెం నేను ఆల్రెడీ స్ట్రైక్స్ నాకు రివర్స్ కౌంటర్ ఇవ్వడం మాకు అలవాటే మేము అంటే చాలామంది చేశారు ఇలాంటివి వేస్ట్గా సో అట్లనే అనుకున్నాం కానీ ఒక అవును అతనికి లీగల్ రైట్స్ ఉన్నాయని చెప్పేసి నేను అయితే అనుకోలేదు అంటే ఇట్లా కేసు నడుస్తుంది ఇవన్నీ అని చెప్పేసి సో తెలుసుకున్న తర్వాత ఒకటేసారి నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది సో ఇప్పుడు దీని నుంచి నేను మీకు చెప్పాలని ఏమని చెప్పాలనుకుంటున్నా అంటే యాక్చువల్లీ సో ఏదైనా టీం వర్క్ చేస్తే ఫస్ట్ మీ టీమ్ తోటి పాయింట్ టు పాయింట్ తెలుసుకోవడం ట్రై చేయండి అంటే అది ఎట్లా వచ్చింది దాని రైటర్ ఎవరు ఇప్పుడు ఒక సాంగ్ క్రియేట్ చేసి బయటకు వదులుతున్నాం అంటే దానికి వెనుక చాలామంది ఉంటారు
మ్యూజిక్ మ్యూజిక్ చేసిన వాళ్ళు ఉంటారు, రైటర్ ఉంటారు, అండ్ ఏమంటారు పాట పాడిన వాళ్ళు ఉంటారు, అండ్ ఇంకా స్టూడియో ఈ స్టూడియో నుంచి వచ్చింది ఆ స్టూడియో నుంచి వచ్చింది అంటే చాలా మంది. సో అంతమంది ఉంటారు కాబట్టి సో అందరు కలిసి ఫస్ట్ మాట్లాడుకోండి, కరెక్టేనా కాదా తెలుసుకొని ముందుకే వెళ్ళండి. ఎందుకంటే ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే ఇట్లాంటివి కూడా జరుగుతాయి, నా లైఫ్లో జరిగింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను యూట్యూబ్లో ఉండి కూడా ఇట్లాంటిది అవుతుంది. నేను ఈ స్టోరీ అంటే ఈ ఫీల్డ్లోకి వచ్చినా కాబట్టి నేను షార్ట్ ఫిలిం కానీ ఇది సాంగ్ కవర్ సాంగ్ కానీ షూట్ చేయడానికి వీడియోతో మూవ్ అయినప్పుడు చాలా స్టోరీస్ తెలిసినాయి. అంటే చాలా సినిమాలు కూడా అంట షూటింగ్ అయిన తర్వాత పబ్లిక్ రావడానికి అయిపోతాయంట, మొత్తం అంత అయిపోయిన తర్వాత చిన్న చిన్న కారణాల వల్ల. నేను చాలా స్టోరీస్ తిన్నా కానీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది కూడా మా సీన్లో, అది కూడా నాకు ఫస్ట్ టైం కదా మేము ఇది చేసిన కవర్ సాంగ్. సో ఫస్ట్ స్టాండర్డ్ ఇట్లా కావడం నాకు చాలా చాలా బాధ అనిపించింది. ఇంకోటి మాతో ఇట్లా కావడం ఇంకా చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇదంతా షేర్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే నా జరిగిన నా వల్ల అంటే మా వల్ల జరిగిన తప్పు ఇంకొకరు చేయొద్దు. సో ప్రతి ఒక్కటి ముందు అందరు తెలుసుకొని ముందుకెళ్ళండి అని చెప్పేసి నేను అయితే మీ అందరికి రిప్లై చేస్తున్నా. వ్యూస్ కంటెంట్ చేయకండి, వీలైతే ఓన్ కంటెంట్ చేయండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఖచ్చితంగా రీచ్ అయితే వస్తుంది. సో మనం టాలెంటెడ్, మన టాలెంట్ మన లోపల ఉండాలి, జనాలు చూసుడో కాదు. టాలెంట్ మన దగ్గర ఉంటే ఎట్లయినా జనాలు మన దగ్గరికి వస్తారు. సో అదైతే మీకు అందరికి చెప్పాలనుకుంటున్నా. సో ఇది అంటే ఈ మూమెంట్ మనకైతే జరిగింది, ఇది మన స్టోరీ మొత్తానికి అయ్యింది. మొత్తానికి కవర్ సాంగ్ అయితే బయటికి రాకపోతున్నందుకు నేను చాలా చాలా బాధపడుతున్నా. అండ్ సో గైస్ ఇదే మూమెంట్లో ఇంకోటి కూడా చెప్పాలనుకుంటుంది అంటే మీరు ఎవరైనా మాతోటి కవర్ సాంగ్ కానీ షార్ట్ ఫిలిం కానీ ఇంకేదైనా ప్రోగ్రామ్ చేయించుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి నేను మన కమెంట్స్లో పిన్ చేసి పెట్టా, మీరు అక్కడికి వచ్చి నాతో డైరెక్ట్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. సో ఈ బ్లాగ్ అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ కలుద్దాం. బాయ్ బాయ్.